సరే విద్యార్థులను వేసిన రంగవల్లికలు చూద్దామా. వస్తా నీ కాడికి వస్తా, నీ కాడికి వస్తున్నా. జూమ్ విద్యార్థులను మీ ముందు తీసుకొచ్చింది మన దేశం టీవీ న్యూస్. నా పేరు కరుణ, మా పాప వచ్చేసి మందిత డాన్స్ ఫోర్త్ క్లాస్ అవుతుంది. కాకపోతే ఎప్పుడు ప్రతి ఇయర్ పిల్లలకు పెడతారు, ఈ ఇయర్ పిల్లల పేరెంట్స్కి పెట్టారు. అది మంచిగా పిల్లల్ని ఎంకరేజ్ చేసేట్టుగా బాగుంది. అందరూ ఎవరు చేసినట్టు వాళ్ళు మంచిగా ఏమంటే ప్రొఫెషన్ పరంగా పన్న పరంగా చాలా మంచిగా చేశారు. ఏదైనా గేమ్స్ అయినా స్పెషల్ యాక్టివిటీస్ అట్లాంటివి ప్రతి ఇయర్ ఏదో ఒక సందర్భంగా స్కూల్ కండక్ట్ చేస్తూనే ఉంటుంది. మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా ముందు మరిన్ని జరగాలని Let me
బాబుతో నా ప్రోగ్రామ్ చేయించుకుంది. ఆ చేసి ఎప్పుడు చేయించుకోండి. ఎవరు డాన్సరు తెలుసు ఇటు ఊర్లు ఇటు ఉండదు కదా డాన్సర్స్. ప్రతి ఫెస్టివల్ నాట్ ఓన్లీ రాష్ట్రమి, నెక్స్ట్ ఆగస్ట్ 15th, జనవరి 26th, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేస్తారు. ఇంతకుముందు వేరే స్కూల్ ఉంటుంది, ఈ స్కూల్ వచ్చిన తర్వాత మా సంక్రాంతి పండుగ స్టార్ట్ అయినట్లు అనుభూతి కలుగుతుంది. హ్యాపీ సంక్రాంతి. మేడం మీ పిల్లలు ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీరు ఎలా స్పందిస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. స్కూల్ తరఫున అన్ని అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు, అన్ని పండుగలు డాన్స్ గ్రూప్ అందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని కోరుతున్నాను. ప్రస్తుతం మనం డాన్స్ గ్రూప్ చేస్తామంటే నిర్వహించే కార్యక్రమాలలో పిల్లలు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకోవాలి. చెప్పండి మేడం. ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా వేరే ఏ విధంగా ఉన్నా కానీ టీచర్లను కూడా సొంత శ్రీకృష్ణ అష్టమి కానీ క్రిస్మస్ పండుగ అయినటువంటి రంజాన్ పండుగ కానీ క్రిస్మస్ పండుగ ఇలా ఇది అది అని కాకుండా ప్రతి పండుగ కులమత భేదాలు లేకుండా అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ముగ్గుల పోటీలు పిల్లలకి గ్రూప్ వైజ్ హౌస్ వైజ్గా నిర్వహించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రెడ్ గ్రీన్ బ్లూ ఇట్లా క్యాప్టెన్ షోని నిర్వహించి వాళ్ళని అన్ని రంగాలలో ప్రోత్సహిస్తూ ప్రోత్సహించడం జరుగుతుంది. ఇలాంటి స్కూల్లో పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ప్రిన్సిపల్ సార్ గారు ఇలాగే ఇంకా 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 ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ పాఠశాల ఇంకా ముందుకు సాగిపోవాలని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని. జై హింద్, జై జవాన్. చెప్పండి మేడం, మీ పాఠశాలలోని విద్యార్థులు ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు, వాళ్ళు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు? మాది శ్రీనాథ్ కాలేజీలో డోన్ స్కూల్. మా ప్రిన్సిపల్ సార్ జోసెఫ్ సార్, సార్ చాలా అన్ని విషయాల్లో చదువు విషయాల్లో సంప్రదాయమైన అన్ని పండుగలు చేయడంలో కులమత భేదం ఏమీ లేకుండా అన్ని పండుగలు జరిపిస్తారు స్కూల్లో. ఎందుకంటే పిల్లలకు అలా కులము మతం అనేది ఏమి తేడా లేకుండా పిల్లలు కూడా అలాగే సామరస్యంగా ఉండాలి, వాళ్ళకి ఫీలింగ్స్ రాకుండా ఇద్దరిని అన్ని వాళ్ళ పేరెంట్స్తో సహా పేరెంట్స్ కూడా మంచి ఎంకరేజ్మెంట్. అలా ఈరోజు నిర్వహించిన ముగ్గుల పోటీలో పేరెంట్స్ అంటే పిల్లల తల్లిదండ్రులు పార్టిసిపేట్ చేసి మంచిగా మా కూడా సంతోషం కలిగేటట్టు ముగ్గులు పార్టిసిపెంట్స్ అందరూ కూడా ప్రైజ్లు వస్తున్నాయి. అందుకనేసి అది కొంచెం డిలే అవుతుంది, ఆల్రెడీ సార్ అక్కడ ఉన్నారు వచ్చేస్తుంది. ఈలోపు మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం నివిన్ మీకు కొంచెం మిమిక్రీ వినిపిస్తుంది, జస్ట్ వినండి అందరూ. ఫస్ట్ నెక్స్ట్ షీప్. Next, a train. Next, a pig. Next, a pig. Now, birds.
బేబీ క్రై. ఏరోప్లేన్ ల్యాండింగ్. నెక్స్ట్ ఎడోంకి. స్నేకర్స్ పైప్ ఆపడ్రా కుట్టిరే. ఈ సందర్భంలో మన సీనియర్ మోస్ట్ టీచర్ మంజులదా మేడం రెండు మాటలు మీతో మాట్లాడతారు. ఆహ్వానిస్తుంది. గుడ్ ఈవినింగ్ డార్లింగ్ డిజిటల్ స్కూల్లో ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళా పేరెంట్స్కి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ ఎంతో ఉత్సాహంతో రంగురంగుల ముగ్గులతో అందరినీ అలరించారు. ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి డాన్స్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారు మిస్టర్ బిజు జోసెఫ్ గారు బహుమతులు ప్రదానం చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. చేతిలో ఉంది ప్రైజ్ టేబుల్ మీద పడుతుంది. బాగానే జరిగిన పోటీ అని వాళ్ళు చెప్పారు. జడ్జెస్ ఏమన్నారంటే ఒక్కటి ఒక్కదానికంటే బాగుంది, ఇది చూసినప్పుడు ఇది బాగుంది, తర్వాత అవతలకి వెళ్తే అదా ఇదా నీ డౌట్ వస్తుంది అని చెప్పి 16 డౌట్లతోనే వాళ్ళు వెళ్ళారు. అయినప్పుడు కూడా జడ్జిమెంట్ అనేది అనివార్యం కాబట్టి దే హ్యావ్ డన్ ఏ జడ్జిమెంట్. ముగ్గురం వివిధ కోణాలు ఆలోచన చేసుకొని వివిధ కోణాలు ఏంటంటే ట్రెడిషనల్ ఏముంది డిజైన్లో ఉన్నది కలర్ కాంబినేషన్ తర్వాత నీట్నెస్ ఈ నాలుగు రకాలు పరిశీలించి దానికి మార్గు వేయడం జరిగింది. వాళ్ళు మార్గు వేయడం వల్ల ఆస్పర్ దేర్ మార్కింగ్ టేప్ వైస్ తీసుకోరు. యశోద అండ్ నాగలక్ష్మి ఇస్ దేర్ గివ్ ఏ క్లాప్. యశోద అండ్ నాగలక్ష్మి ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఓకే ఓకే ఉన్నాయండి. తర్వాత సెకండ్ ప్రైజ్కి వచ్చినది జీ. జీ అనేది ఎవరు పెట్టారు? జీ రాజమే మేడం మీకు సెకండ్ ప్రైజ్ వచ్చారు వాళ్ళు. ఓకే కంగ్రాచులేషన్స్. ఇంకా ఫస్ట్ ప్రైజ్ ఉంది కదా సార్. మేడం కొంచెం జరగండి మేడం, లేవడమే బెటర్ అటెండ్. ఇప్పుడు ప్రైజ్లు ఇద్దాం అనుకుంటున్నాము. అన్ని పార్టిసిపెంట్స్ కూడా ప్రైజ్లు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాలి. పేరు పిలుస్తాము. సునీతా మేడం అక్కడ స్కూల్ వాళ్ళ లిస్ట్ కేజీ పేరెంట్స్కి కూడా పోటీ జరిగింది. అందులో ఫస్ట్ ప్రైజ్లో ఎం లక్ష్మి మాధవ్ లక్ష్మి. సెకండ్ ప్రైజ్ ఏ రేణు. థర్డ్ ప్రైజ్ సారీ సెకండ్ ప్రైజ్ ఇద్దరు కొన్నారు. ఇద్దరు రేణు జి ఏ రేణు అని జి రేణు రేణుగా సారీ రేణుగా ఇద్దరు రేణుగాలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా సెకండ్ ప్రైజ్ కూడా అయింది. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ ఒకటి ఉంది, అది పెండింగ్లో ఉంచుదాం. ఫస్ట్ అక్కడ స్కూల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన లక్ష్మి అండ్ మాధవి ఇద్దరికి వేరు వేరే ప్రైజ్ ఇస్తున్నాం. ఒకటి కాదు తర్వాత గొడవ ఎందుకని తీసుకురాణుగా. వాళ్ళు ఒక్కరేనా ఇద్దరు చేసిరా? ఒకరే చేసిరా. ఒకే రేణుగా జి రేణుగా ఇద్దరం సెకండ్ ప్రైజ్లో ఉన్నారు. గివ్ ఎ క్లాప్. యూ డోంట్ హెసిటేట్ ఇన్ క్లాపింగ్ అండ్ ఎంకరేజింగ్ యువర్ మమ్మీస్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ కండక్టింగ్ సమ్ కాంపిటీషన్ ఫర్ యువర్ మమ్మీస్. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. ఇది తల్లికి ఉన్నది, పిల్లలకు ఉన్న తర్వాత పోటీలు ఉన్నాయి. జనవరి 18-19 టూ డేస్ ప్రోగ్రామ్స్ ఉండేవి యాన్యువల్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్. అప్పుడు పిల్లలకు ఉన్నది వస్తుంది.
అండ్ నాగలక్ష్మి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. యశోద అండ్ నాగలక్ష్మి, మేడమ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. క్లాప్ 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 వెల్. ఇందులో కూడా పార్టిసిపెంట్స్ అందరికి ఇస్తున్నాం. రాగమయ్య మేడం, బై మిస్టేక్ వచ్చింది, అసలు అది వద్దని చెప్పినా కూడా వాళ్ళు మార్గేశారు, అది బాగుందని. గీతాంజలి అండ్ శ్రావంతి గాట్ ద ఫస్ట్ ప్రైజ్. గీతాంజలి అండ్ శ్రావంతి, ఒక్కరి మనం అన్నమాట పట్లాడితే బాగుంది కదా, ఆరుదల మా ఇంట్లో ఆరుదల మీ ఇంట్లో అని చెప్పి మన ఇష్యూ అవుతుంది. డీకేజీ ఏ సేవ ఆర్ శ్యామల, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఆర్ శ్యామల ఫ్రమ్ డీకేజీ. ఆర్ శ్యామల, పి మౌనిక ఫ్రమ్ డి పి మౌనిక. నిర్మల అండ్ విజయ, నిర్మల అండ్ విజయ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నిర్మల అండ్ విజయ, నిర్మల అండ్ విజయ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సరస్వతి అండ్ విజయ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సరస్వతి అండ్ విజయ, సరస్వతి అండ్ విజయ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నెక్స్ట్ లక్ష్మి అండ్ వి కరుణ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. లక్ష్మి అండ్ కరుణ, లక్ష్మి అండ్ కరుణ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. లక్ష్మి అండ్ కరుణ, స్వప్న స్వప్న అండ్ సుమలత, స్వప్న అండ్ సుమలత, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. స్వప్న అండ్ సుమలత, స్వప్న అండ్ సుమలత, దివ్య అండ్ రమ్య, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. దివ్య అండ్ రమ్య, నందిని అండ్ దేవిక, నందిని అండ్ దేవిక, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నందిని అండ్ దేవిక, నవ్య ఆన్ లింగమ్మ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నవ్య ఆన్ లింగమ్మ, నవ్య ఆన్ లింగమ్మ, కమాన్ గోపిక ప్లస్ కమాన్ ఓ స్టూడెంట్స్. నవిద అండ్ శైలజ, నవిద అండ్ శైలజ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నవిద అండ్ శైలజ, నవిద అండ్ శైలజ, అనిద అనిద అండ్ గీత, సారీ చైత్ర, అనిద అండ్ గీత, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కరుణ అండ్ సుచరిత, ప్లీజ్ కమ్ కరుణ అండ్ సుచరిత, కరుణ
సూచన అండ్ గాయత్రి, సూచన అండ్ గాయత్రి, సృజన అండ్ గాయత్రి, ప్రియంగ అండ్ రచిత, ప్రియంగ అండ్ రచిత, పద్మ అండ్ ఎల్లమ్మ, పద్మ అండ్ ఎల్లమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లక్ష్మి అండ్ కరుణ ఆర్ మిస్ అండ్ దే డిడ్ నాట్ కమ్ టు రిసీవ్ దేర్ ప్రైజ్. మౌనిక ఫ్రమ్ డికేజీ స్కూల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అవార్డ్ బై దేశం టీవీ. Yes. So you can just watch the TV in the evening for the news, and further it will be uploaded in the YouTube also. So naming our school, and I specifically congratulate and thanks the team of Desham Nalgonda, the district team. So Sangranthi Shubhakamshalu Pradivakariki Teliyestunnamu. Desham TV ee mundu ee school laki velli తల్లిదండ్రులు కానీ పిల్లలు ఎంకరేజ్ చేయడం అంటే చాలా గొప్పతనంగా భావిస్తున్నాను. చాలా ఛానల్స్ మనకు ఉన్నాయా కూడా పిల్లలకి ఎంకరేజ్ చేసి ఇలాగా కార్యక్రమాలు చేసే స్కూల్స్ తక్కువ, అంటే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నదిలే కానీ మనలాంటి చిన్న స్కూల్స్కి, మిడిల్ క్లాస్ పీపుల్ చదివే స్కూల్కి ఇలాంటి ఒక బూస్ట్ ఇవ్వడానికి ముందుకొచ్చిన దేశం టీంకి, డోన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యజమాని తరఫున, స్టాఫ్, తల్లిదండ్రులు, పిల్లలందరూ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి పండగ సందర్భంగా స్థానిక శ్రీనగర్ కాలనీ డోన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాము. దీని భాగంగా తల్లిదండ్రులకి 2 రోజులు జరిగిన రంగోలీ కాంపిటీషన్స్ జరగడం జరిగింది. ఇవాళ జరిగిన పెద్ద ప్రోగ్రాంలో మా తల్లిదండ్రులు బాగానే భాగమయ్యారు. వాళ్ళందరం కూడా చాలా సులభంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొని పోటీలు వేసి సాంప్రదాయ ప్రకారం ఉన్న రంగోలీ వేయడంలో చాలా గొప్పగా భాగం అవ్వడం వల్ల మా పిల్లలకు చాలా అనుభవం కలిగింది. డోన్ స్కూల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాము కూడా, ప్రతి సంప్రదాయాలు కూడా ఇక్కడ ఆచరించడం ఉంటుంది. అన్ని ఫెస్టివల్స్ మా స్కూల్లో మా పిల్లల తరపులో చేయిస్తున్నాము. మా తల్లిదండ్రులకు బాగా కోఆపరేషన్ మాకు ఇస్తున్నాము. ఈ సందర్భంలో తల్లిదండ్రులకు సహకరించిన మిత్రులందరికీ, ప్రెస్, మీడియా వాళ్ళందరికీ కూడా, డోన్ స్కూల్ తరపులో, స్టాఫ్ తరపులో, మేనేజ్మెంట్ తరపులో అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హ్యాపీ సంక్రాంతి.